हाई फ्रेंड्स वीडियो पेटीएम अकाउंट एला क्रिएट अला मिनी केवाईसी एला कंप्लीट चेयाली फुल केवाईसी एला मन इंट्लो वीडियो वेरिफिकेशन एला कंप्लीट चेयाली अट 0 रूपीस कास्ट तो पोर्ट डीटेल्स वीडियो एक्सप्लेन गाइस वीडियो एंड चूँ एक्ट स्किप वीडियो स्टार्ट चिन्ह रिक्वेस्ट इंका मैं टेलीग्राम चैनल जॉइन अवता जॉइन अवि दीन लेटेस्ट अर्निंग ऐप्स टेक न्यूज़ अपडेट इंटरेस्ट जॉइन अवे वीडियो किंद लिंक्स उंटाई सिंपल दांपा क्लिक चेसि जॉइन अवि అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా పేటిఎం అకౌంట్ ఎవరైతే క్రియేట్ చేసుకోలేదో న్యూగా క్రియేట్ చేసుకునే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేటిఎం యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి గైస్ ఓపెన్ చేసే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఇక్కడ మీరు ఏ నెంబర్తో అయితే రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ సెక్యూరిటీ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే ఓటీపీ అడుగుతుంది గైస్ ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసేయండి కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తేనే ఇక్కడ మినిమం కేవైసీ చేసుకునే వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు గైస్ లేదంటే మీరు డైరెక్ట్ కేవైసీ చేసుకుంటామంటే దీన్ని స్కిప్ చేసేయండి మీరు ఫుల్ కేవైసీ చేయాలంటే రిక్వైర్మెంట్స్ చెప్తాను చూడండి గైస్ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి అలాగే పాన్ కార్డు ఉండాలి అప్పుడు మాత్రమే మీరు ఫుల్ కేవైసీ అనేది చేసుకోగలరు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా పాన్ కార్డు లేకపోయినా కానీ ఫుల్ కేవైసీ చేసుకోలేరు వాళ్ళు మినిమం కేవైసీ చేసుకోండి మినిమం కేవైసీ ఎలా చేసుకోవాలంటే మీ దగ్గర ఓటర్ ఐడి కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదా పాస్పోర్ట్ కార్డు అని ఉండాలి మోస్ట్లీ అందరి దగ్గర ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ అది ఉంటుంది వీటి రెండింటి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసి అగ్రీ పైన క్లిక్ చేసి కన్యూ పైన క్లిక్ చేయండి మీకు మినిమం కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది తర్వాత లింక్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది గైస్ మీరు లింక్ చేయొచ్చు లేదంటే ఐ విల్ లింక్ బ్యాంక్ అకౌంట్ లేటర్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే హోమ్ పేజ్ అయితే ఇలా వస్తుంది గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం కేవైసీకి ఫుల్ కేవైసీకి డిఫరెన్స్ చూద్దాం గైస్ మినిమం కేవైసీ చేసిన వాళ్ళకి వాలెట్ అయితే ఓపెన్ అవుతుంది గైస్ కానీ ఆ వాలెట్లో మనీ రిసీవ్ చేసుకోగలరు కానీ వేరే వాళ్ళకైతే సెండ్ చేయలేరు ఓన్లీ ఎవరికైతే పేటిఎం బిజినెస్ అకౌంట్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే సెండ్ చేయగలరు కానీ పేటిఎం ఫుల్ కేవైసీ అయిన వాళ్ళు మనీ రిసీవ్ చేసుకోవచ్చు వాలెట్కి అలాగే మనీ సెండ్ చేయొచ్చు అలాగే పేటిఎంలో బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ అవుతుంది గైస్ ఫుల్ కేవైసీ కంప్లీట్ చేస్తే ఫుల్ కేవైసీకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అలాగే పేటిఎం మినీ కేవైసీ వాలెట్కి లిమిట్ అయితే ఉంటుంది గైస్ 10,000 లోపల మీరు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోగలరు కానీ పేటిఎం ఫుల్ కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత వాలెట్లో ఎంతైనా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు గైస్ దానికి ఇబ్బంది లేదు సో ఇవి గైస్ ఫుల్ బెనిఫిట్స్ కేవైసీ ఫుల్ కేవైసీ కంప్లీట్ చేస్తే పేటిఎంలో ఇంకా లేట్ చేయకుండా పేటిఎం ఫుల్ కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలి చూద్దాం హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సైడ్లో 3 బటన్స్ ఉన్నాయి దాంపా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ వస్తుంది గైస్ సింపుల్ దాంపా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ కేవైసీ పెండింగ్ అని ఉంటుంది కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి అప్గ్రేడ్ అకౌంట్ అని ఉంటుంది దాంపా క్లిక్ చేయండి దాంపా క్లిక్ చేసిన తర్వాత అప్గ్రేడ్ యువర్ అకౌంట్ అని ఉంటుంది గైస్ సింపుల్ దాంపా ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఇక్కడ వీడియో కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది సింపుల్ దాంపా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి గైస్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డులో ఏ నేమ్ అయితే ఉంటుందో అదే నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి అగ్రీ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉంటుంది కదా దానికైతే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి సబ్మిట్ పైన క్లిక్ చేస్తేనే మీ ఫోటో అలాగే మీ ఫుల్ డీటెయిల్స్ అయితే అక్కడ కనబడుతుంటాయి గైస్ అలాగే కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు జెండరు అలాగే మీ సెల్ఫ్ ఇన్కమ్ ఏంది ఆ తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది అవన్నీ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది గైస్ సింపుల్గా పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది గైస్ స్టార్ట్ మై వీడియో వెరిఫికేషన్ అని వస్తుంది సింపుల్ దాని పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తేనే ఒరిజినల్ పాన్ కార్డు ఉందా లేదా చెక్ చేసుకోమంటుంది ఖచ్చితంగా ఒరిజినల్ పాన్ కార్డు ఉండాలి గైస్ వాళ్ళు వీడియో వెరిఫికేషన్ చేసేటప్పుడు ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే చూపించమంటారు కాబట్టి ఒరిజినల్ పాన్ కార్డ్ రెడీగా దగ్గర పెట్టుకొని తర్వాత సింపుల్గా వీటన్నిటి పైన ట్యాప్ చేయండి 4G నెట్వర్క్ పైన ట్యాప్ చేయండి తర్వాత క్వైట్ ప్లేస్ ఉందిగా దాని పైన ట్యాప్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే పేటిఎం స్టాఫ్ అయితే మీతో కాంటాక్ట్ అవుతారు గైస్ ఒకవేళ పేటిఎం స్టాఫ్ బిజీగా ఉంటే మీకు సమ్ టైం అనేది ఇస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే బిజీ అయితే నెక్స్ట్ టైం ట్రై చేయమంటుంది అంటే నెక్స్ట్ డే ట్రై చేయండి సేమ్ ప్రాసెస్ సింపుల్గా ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి క్లిక్ చేస్తే వీడియో పేటిఎం స్టాఫ్ అయితే వీడియో కాల్ అయితే చేస్తారు అక్కడ మీ పాన్ కార్డ్ చూపించమంటారు అలాగే మీ ఫేస్ వెరిఫికేషన్ అయితే చేస్తారు మీరా కాదా అనేసి ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే అని వస్తుంది గైస్ ఒక 24 అవర్స్లో మీకు పేటిఎం ఫుల్ కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ పేటిఎం ఫుల్ కేవైసీకి ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు గైస్ 1 రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదు ఫ్రీగా అయితే చేసుకునేవచ్చు పేటిఎం ఫుల్ కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు పేటిఎంలో బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి పేటిఎం బ్యాంక్ అని ఉంటుంది గైస్ దానిపైన క్లిక్ చేసి అక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది దానిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే క్రియేట్ అయిపోతుంది తర్వాత పేటిఎం బ్యాంక్కి యూపీఐ సెట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు గైస్ అలాగే మీరు పేటిఎం వాలెట్కి మనీ అయితే యాడ్ చేసుకోవచ్చు అలాగే విత్డ్రా చేసుకోవచ్చు ఫుల్ కేవైసీ కంప్లీట్ చేసిన వాళ్ళకి విత్డ్రా 0 ఛార్జెస్ గైస్ ఇలా మనం పేటిఎం ఫుల్ కేవైసీ అట్ 0 రూపీస్ కాస్ట్తో ఫ్రీగా అయితే చేసుకోవచ్చు గైస్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదాం గైస్ అలాగే మీకు దీంట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి గైస్ టెలిగ్రామ్ ఛానల్లో అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్